మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో 8వ విడత హరితహారంలో భాగంగా బృహత్ ప్రకృతివనంలో మొక్కలను నాటిన మెదక్ ఎమ్మెల్యే పద్మదేవందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు అడవుల శాతాన్ని పెంచాలని, కరోనా లాంటి వ్యాధులు వచ్చినా కూడా తట్టుకొని జయించే విధంగా ఉండాలని, మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, నేడు 8వ విడతలో భాగంగా 50,000కు పైగా మెదక్ పట్టణంలో మొక్కలను నాటడం జరిగిందని అన్నారు. ప్రతి ఇంటికి మొక్కలను నాటాలని గ్రూప్ సభ్యుల ద్వారా ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి కాలంలో వానాకాలంలో ఎండాకాలంలో వాన పడి గ్లోబల్ వార్మింగ్ ఏర్పడడం జరుగుతుందని, అలా జరగకుండా ఉండాలంటే అడవుల శాతం పెంచినట్లయితే సమస్య పరిష్కారానికి మార్గమని సీఎం కేసీఆర్ ఆలోచన చాలా గొప్పది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ హరితహారం, తెలంగాణ రాష్ట్రం హరిత తెలంగాణగా మారాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవుల శాతం పెరగాలని, ఎటువంటి అనారోగ్య సమస్యలు ప్రజలకు రాకూడదని, ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు హరితహారం కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు మెదక్ పట్టణంలో టీచర్స్ కాలనీలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మెదక్ పట్టణానికి సంబంధించి 128,000 మొక్కలను నాటాలని చెప్పేసి ఈ సంవత్సరం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 50,000 మొక్కలు హోమ్స్టేడ్ అంటే ఇంటింటికి ఇచ్చి వాళ్ళకు 5 మొక్కల చొప్పున ప్రతి ఇంటికి కూడా పెంచాలనే ఒక టార్గెట్ ను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి అవి ఎస్ఎస్సి గ్రూప్ల ద్వారా మరి ప్రజలకు కూడా పంచడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా మొక్కలు పెరగాలి, ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలనే ఒక ఉద్దేశం కొద్దీ మరి గ్రీన్ పట్టణ హరితహారంలో భాగంగా వాళ్ళకు కూడా 50,000 మొక్కలు అందించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ టౌన్లో ఇంకా 78,000 మొక్కలను కూడా నాటాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వాటిని కూడా ఎక్కడైతే పార్కులు కానీ, ఎక్కడైతే బృహత్ ప్రణాళిక భాగంలో పట్టణాలలో కూడా పార్కులు ఏర్పాటు చేస్తున్నామో వాటి అన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అడవుల శాతాన్ని పెంపొందించుకోవడం, గ్రీనరీ పెంచడం హరితహారంలో భాగంగా రాష్ట్రమంతా కూడా హరిత తెలంగాణగా మారాలని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే మరి ఇప్పటికే 1,00,000 మొక్కలను కూడా నాటడం జరిగింది. అవి కూడా సర్వైవల్ రేట్ కూడా 85-90% సర్వైవల్ రేట్ కూడా మన జిల్లాకు సంబంధించి ఉన్నది. కాబట్టి ఏవైతే అవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, హోమ్స్టేడ్ కావచ్చు, అదేవిధంగా పార్కులలో కావచ్చు, ఎక్కడ నాటినప్పటికీ కూడా పచ్చదనం అనేది కాన్సెప్ట్గా కరోనా లాంటి వైరస్లు వచ్చినప్పటికీ కూడా మరి ఇలాంటి తెలంగాణ రాష్ట్రం లాంటి వైరస్లు వ్యాప్తి చెందకుండా ఆక్సిజన్ లెవెల్స్ ఉండాలని, అదేవిధంగా వాతావరణం కూడా సమతుల్యత ఏర్పడాలని, ముఖ్యంగా వాతావరణం సమతుల్యత లోపించడం వల్ల అనేక గ్లోబల్ వార్మింగ్ రావడం వల్ల మరి ఎండాకాలంలో వానాలు పడడం, వానాకాలంలో ఎండలు కొట్టడం ఇలాంటి అవకతవకలు జరుగుతున్న సందర్భంలో వాతావరణ సమతుల్యత ఉండాలంటే తప్పకుండా భూమిలో వాటర్ ఉండాలి, చెట్లు ఉండాలి, ఆ చెట్ల ద్వారా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సమతుల్యతను వాతావరణంలో తీసుకురావడం కోసం మన ముఖ్యమంత్రి కృషి చేస్తూ ఉన్నారు. ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎదురెక్కించి తెలంగాణ రాష్ట్రానికి పారించడం ఒకవైపు, మరోవైపు చెట్లను నాటి వర్షాలు కురిసే విధంగా కూడా ఆ వాతావరణ సమతుల్యతను తీసుకురావడం ఒకవైపు మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి ఇది మనందరం కూడా జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ఎవరి బర్త్డేస్ వచ్చినా, ఎవరి వాళ్ళ పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఆనవాళ్ళుగా, వాళ్ళ గుర్తింపుగా, వాళ్ళ కోసం కొన్ని మొక్కలు నాటినట్టయితే తప్పకుండా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఆ పెద్ద మనుషులకు కూడా గుర్తింపుగా ఉంటుంది, బర్త్డేలలో కూడా వాళ్ళ పార్టీలలో కూడా గుర్తింపుగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీని ఒక దినచర్యగా పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ.